భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట మరో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే ముగిసింది టాస్ నెగ్గిన టీమిండియా సారథి అజింక్య రహనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు ముగ్గురు బ్యాటర్లు అత్తశతకాలు నమోదు చేయడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది ప్రస్తుతం క్రీజు లో శ్రేయస్ అయ్యర్ డెబ్బై ఐదు పరుగులు రవీంద్ర జడేజా యాభై పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు అయితే ఒకనొక సమయంలో వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది టీమిండియా నూట నలభై ఐదు పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది ఈ దశలో శ్రేయస్ అయ్యర్ అలాగే రవీంద్ర జడేజా ఈ ఇద్దరు టీమిండియాను ఆదుకున్నారు ఆదుకోవడమే కాదు హాఫ్ సెంచరీలతో కథం తొక్కి మరో వికెట్ పడకుండా టీమిండియా భారీ ఆధిక్యం దిశలోకి పరుగులు పెట్టించారు అయితే ఈ మ్యాచ్ లో మొదటిసారిగా టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ మొదటి మ్యాచ్ లో ఆడుతున్నామనేది కనిపించకుండా ఏదో సీనియర్ బ్యాట్స్ మెన్ లాగా ఆడుతూ పాడుతూ ఇన్నింగ్స్ ను కొనసాగించాడు తన బ్యాటింగ్ చూస్తున్నంత సేపు అయ్యర్ ఓ సీనియర్ ఆటగాడి లాగా తన ఇన్నింగ్స్ ను కొనసాగించాడు దీంతో కేవలం నూట ముప్పై ఆరు బంతుల్లోనే ఏడు ఫోర్లు రెండు సిక్సర్ డె ఐదు పరుగులు చేశాడు చేయడమే కాకుండా మొదటిసారి టెస్టులు అడుగుపెట్టిన అయ్యర్ వచ్చి రాగానే హాఫ్ సెంచరీ చేయడంతో క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం గురిపిస్తున్నారు అలాగే టీమిండియా మాజీ ఆటగాళ్లు సైతం శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు అలాగే రేపు కూడా వికెట్ కోల్పోకుండా సెంచరీ దిశగా సాగాలని టీమిండియాను భారీ ఆధిక్యంలో నిలపాలని శ్రేయస్ అయ్యర్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు